अंदा बाबो मेरे कुछ मेरे कुछ मतलब रात्रि दाक चूपे कदा प्लीज मेरे को मेरे प्रभाकर मीडिया कुर्च गौरवनी राष्ट्र बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट राष्ट्र मंत्रिवर्युटे सोदर तारक रामाराव गारिकी अन्ना कर्णे प्रभाकर गारु वेदिक पेदलंदरिकी कार्यक्रम में భాగస్వామ్యమైనటువంటి మా అక్క జల్లెళ్ళకి అన్నదమ్ములకు అందరికీ మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎక్కువే మాట్లాడా అన్న బూత్ కమిటీలకు కొన్ని గైడెన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో వారు రావడం జరిగింది నేను రోజు మాట్లాడుతూనే ఉంటా కాబట్టి ఒక రెండు మూడు అంశాలు నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది అన్న మా కాన్స్టిట్యూన్సీలో మేర్ అద్భుతమైనటువంటి ఫండ్స్ ఇవ్వడం మూలాన కాన్స్టిట్యూన్సీ బాగా డెవలప్ అయ్యింది ప్రజలల్లో కూడా ఏందంటే 50 ఏళ్ల నుంచి జరిగని డెవలప్‌మెంట్ సనత్ నగర్ లో జరిగిందని పబ్లిక్ టాక్ దాంట్లో మీదే సంపూర్ణమైనటువంటి సహకారం నేను ఎప్పుడు ఏది అడిగినా గాని డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మరి పెద్ద ఎత్తున శాంక్షన్లు ఇచ్చి ఆ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ప్రజలల్లో ఆ బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చింది ఒకటి రెండోది ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కార్యకర్తల మీటింగ్ అసలు కాదు ఎందుకంటే కార్యకర్తల పబ్లిక్ మీటింగ్ అంటే వాళ్ళకు డివిజన్ నుంచి కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ తో పాటు నలుగురిని పిలిచినాం ఎవరిని పిలవలే వీళ్ళు గడిచిన 20 రోజుల నుంచి ఇంటింటికి పోతారు వీళ్ళకు మాకు పాదయాత్రలకు ఏం సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ పనే చేసుకోవాలి ఒక బూతుల 1000 నుంచి 1100 ఓట్లు ఉంటే పొద్దున 200 ఇల్లు 200 ఓట్లు సాయంత్రం 200 ఓట్లు వాళ్ళు ఎట్లా తిరగడం అంటే లాస్ట్కు నేను ఓటేయనికపోతే శ్రీనివాస యాదవ్ గారు బాగున్నారా లక్ష్మి గారు బాగున్నారా అని చెప్పి ఆ పోలింగ్ స్టేషన్ లోపల అడిగేటట్టు ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినాం అయితే అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతది కాదు అనేది నేను ఇప్పుడే చెప్పలేను బట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంటూ డైలీ కూడా మానిటరింగ్ చేస్తున్నాం వీళ్ళ వెనక కూడా వేరే వాళ్ళని పెట్టినాం కొంత ఇన్ఛార్జులు ఉన్నారు వీళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు పోతున్నారా లేదా అని కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరైతే ఓటర్ ఉన్నాడో వీళ్ళు ఎక్కడైతే పోయారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి మాట్లాడుతున్నాం వీళ్ళు వచ్చినరా లేదా అని అయితే మా దగ్గర ఎట్లా అంటే నీకు మీకు రెండు మూడు విషయాలే ఒకటి నేను ఎక్కడ ఉన్నా కానీ ఒక కమిటెడ్ ఆర్గనైజేషన్ తయారు చేస్తాం ఒకటి పార్టీ అధ్యక్షుల వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి పార్టీ అధిష్టానానికి లాయల్గా ఉండేటువంటి ఫ్యామిలీ మాది ఏ సందర్భం వచ్చినా ఏ సమయం వచ్చినా మేము ఆ లాయల్టీ మెయింటైన్ చేస్తాం అది మాకు డే వన్ నుంచి మరి అది మాకున్నటువంటి అలవాటు ఒకటి రెండోదన్న ఎలక్షన్ సందర్భంలో మేమేమి ఇబ్బంది అధిష్టాన వర్గాన్ని పెట్టాం ఎప్పుడు రెండోది ఏంటంటే ప్రసార్ ఎలక్షన్లు రాగానే ఎవరినో జాయిన్ చేసుకుంటే వాడితో మనకేదో బెనిఫిట్ అవుతుందని చెప్పి ఆ కాన్సెప్ట్ మా కాన్స్టిట్యూన్సీలో పెట్టాం ఎందుకంటే ఉన్నోళ్ళతో బండి నడవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఉన్నోళ్ళని చెడగొడతారు అందుకే మేము ఎవరిని కూడా కాన్సన్ట్రేషన్ చేయం ఉన్నవాళ్ళు సంపూర్ణమైనటువంటి కమిటెడ్ ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు 2014లో నేను సనత్ నగర్ గెలిస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అంటే ఉన్నది ఉన్నట్టు అందరినీ ఎంబడి తీసుకొని వచ్చి జాయిన్ అయిన తప్ప ఎవరిని అక్కడ వదిలిపెట్టదు అంటే లీడర్కు కార్యకర్తలకు నాయకులకు ఉన్నటువంటి ఆ బాండింగ్ ఆ కమిట్మెంట్తో పనిచేస్తాం దీంతోపాటు కార్యకర్తలకైనా మా నాయకులకైనా వాళ్ళకు ఒకటే కాన్ఫిడెన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబం ఉన్నప్పటికీ మాకు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా మా కుటుంబానికి ఒక అన్న ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చినాం అందరికీ
సేమ్ టైం ప్రజలకు కూడా ఆ విశ్వాసాన్ని ఇచ్చినాం. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలే కాకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలలో కూడా పూర్తి స్థాయిలో మాకు శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటికి పోతే పని జరుగుతుంది, ఖాళీ రాలేము అని కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా విశ్వాసం ఇచ్చినాం. ఒకటి. రెండోది, మా ఖాళీ సెన్సిల అపార్ట్మెంట్ కడతాడా, కాప్లేస్ కడతాడా, కాలనీ కడతాడా, ఇల్లు కడతాడా, మాకు వాళ్ళకు సంబంధాలు ఉండవు. నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరు కూడా ఎవరిని పోయి ఒక పైసా అడిగేటోళ్ళు లేరు. మా కాన్స్టిట్యూన్సీలో పంచాయతీలు తెంపేటువంటి అవకాశం మేము ఇయ్యాం. ఎక్కడ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కాన్స్టిట్యూన్సీలో ఏ బస్తీలో ఏ డివిజన్లో ఏది జరిగినా రాత్రికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బై మిస్టేక్లో ఎవరన్నా హరాస్మెంట్ చేసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకుంటుంది, పొద్దున్నే వాళ్ళకి ఆ ఫోన్ పోతుంది. సీరియస్గా చెప్తాం, రెండుసార్లు చెప్తాం, వినకపోతే పార్టీలోకి తీసేస్తాం. ఎందుకంటే చెడు మన మీదకి తెచ్చుకునేటువంటి అవకాశం. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే, అరే నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నా 20 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్పి కొంత రుబాబ్ చేస్తుంటారు ఎలక్షన్ రాగానే, నా అంత మనిషి లేడని చెప్పి. వాళ్ళకు ఒకటే చెప్తాం, నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం ఉంటే ఉండు, లేకపోతే నీ ఇంట్లోనే తయారు చేస్తాం. వా పక్క ఇంట్లోనే కూడా వాళ్ళకంటే ఎక్కువ తయారు చేసి చూపించినటువంటి చరిత్ర మనకుంది. వీలైనంత వరకు అందరూ కూడా పార్టీకి కమిటెడ్గా ఉండాలి, నాయకత్వానికి కమిటెడ్గా ఉండాలి, ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి కమిటెడ్గా ఉండాలి. సంక్షేమం, డెవలప్మెంటు చాలా అద్భుతం. నేను కూడా దగ్గర 32-33 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ప్రభుత్వాలలో పనిచేసినా కానీ కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. అది ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఎవరూ చూడలే, తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఎవరూ చూడలే. ఈరోజు సివరేజ్ కానీ, అదేవిధంగా వాటర్ లైన్స్ కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి కళ్యాణ మండపాలు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్లు కానివ్వండి. రెండోది, మాది ఒక మినీ భారతదేశంలాగా ఉంటుంది మా కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఇక్కడ హిందువులు కానీ, ముస్లింలు, క్రిస్టియన్లు, సర్దార్జీలు, నార్త్ ఇండియన్స్ అందరి కలబోతగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎవరి మనోభావాలను ఎట్లా గౌరవించాలనో అట్లా గౌరవించుకుంటూ మేము ముందుకెళ్తాం. అందుకే ప్రతి వాళ్ళు వాలంటరీగా ఇప్పుడు పాదయాత్రలు అంటే ఎలక్షన్ రాగానే క్యాండిడేట్ పాదయాత్ర చేస్తాడు, లేదంటే మన పార్టీ కార్యకర్తలు మన నాయకులు పాదయాత్ర చేస్తారు. మీరు ఐటీ మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పి, మీరు మీ ఇన్ఫర్మేషన్ స్వతహాగా తెప్పేయండి. మన కాన్స్టిట్యూన్సీలో ఎవరు పడితే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నా కోసం. కాలనీ వాళ్ళు చేస్తున్నారు, సర్దార్జీలు చేస్తున్నారు, ముస్లింలు చేస్తున్నారు. మన పార్టీ కార్యకర్తలే కాకుండా వాలంటరీగా అపార్ట్మెంట్ కానీ కాలనీలు కానీ వాళ్ళంతలో వాళ్ళు చేస్తారు. మీ విచిత్రం ఏంటంటే వాళ్ళు పాంప్లెట్లు కూడా వాళ్ళే ప్రింట్ చేసి చేస్తున్నటువంటిది కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈరోజు హైదరాబాద్కు మెయిన్ అసెట్ అంటే నేను సంపూర్ణంగా చెప్తున్నా మీరే. ఎందుకంటే మీ నాయకత్వం, మీరు మున్సిపల్ మినిస్టర్గా ఉండడం మా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అదృష్టం. ఎందుకంటే మీకున్నటువంటి విజన్ కానీ, మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ చాలా అద్భుతాలు సృష్టించారు. ఈరోజు మన దేశం కాదు, ప్రపంచంలో కూడా తెలుగు వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సరే, వేరే దేశాలు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంత అద్భుతమైనటువంటి హైదరాబాద్ ఉందని చెప్పుకునేది చూస్తున్నాం. మీరు ఇచ్చిన స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, దాంతోపాటు స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఈరోజు బస్ మెయిలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మీరు మీకున్నటువంటి విజన్ని బేస్ చేసుకొని చాలా అద్భుతమైనటువంటిది. అందుకే రోడ్ షో చాలా సందర్భాల్లో చాలా నాయకులు రోడ్ షోలు చేశారు, కానీ మీకు వచ్చినంత రెస్పాన్స్ ఎవరికి ఎందుకు రాదంటే ప్రజలలో మీ మీద అచంచలమైనటువంటి ఇతను చేయగలుగుతాడనేటువంటి కాన్ఫిడెన్స్ ఈరోజు యంగ్స్టర్లో కానీ, పెద్ద మనుషుల్లో కానీ, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా వచ్చినటువంటిది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇవే ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు చెప్దామని. ఇప్పుడు గౌరవనీయులు
మన యువ నాయకులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి తారక రామారావు గారిని మన బూత్ కమిటీలను ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను.